ఎక్కువగా వినిపిస్తుంది, లైక్ పల్లా రాజేశ్వర్ గారు, మల్లారెడ్డి గారి కాలేజెస్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలవే ఎక్కువగా టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది. హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు అనే ఆరోపణ. మీకు ఇన్నాళ్ళు మీకు మన నేను రిలీజ్ చేశాము ఎవరెవరు డిమాలిష్ చేశామనేది. దాంట్లో ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే ఒకళ్ళు ఉండొచ్చు, బహుశా భాస్కర్ రావు గారిది ఎవరిదో ఉన్నట్టుంది. ఆయన కూడా ఈజ్ నాట్ ఎ కోర్ పొలిటీషియన్ కాదు. సో టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళది చేశారనేది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రహెన్షన్ ఆరోపణలు, అది నేను అప్రహెన్షన్ రియాక్ట్ కాకూడదు. సో ఇది నెంబర్ టూ ఇస్ కొంతమంది ఏది ఎంఐఎం వాళ్ళది ఎస్ వి డిమాలిష్, అండ్ దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే కూడా చేశాం. చేసినప్పుడు న్యాచురల్గా అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఇక మరి ఈ ఆరోపణ ఎందుకు వస్తుంది? ఇది అన్ని పొలిటికల్గా ఎక్కడో అలిగేషన్ చేసే దానికి రేపు అందుకో ఇవన్నీ వర్క్ తోటి మనకు చూపించేటటువంటి ఉంటాయి. వెళ్ళే కొద్దీ మీరు నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్లో మీరు చూసినప్పుడు దాంట్లో అప్పుడు ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళే డిమాలిష్ అయినాయా, లేదా ఎవరు డిమాలిష్ అయినాయి, అసలు పార్టీలకు సంబంధించిన డిమాలిష్ అవుతున్నారా, ఇవన్నీ కూడా ఉన్నాయి కాస్త అర్థం అవుతాయి. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, హైడ్రాకి అసలు చట్టబద్ధత అనేది లేదు, క్యాబినెట్లో అప్రూవల్ లేదు, దీనికి ఒక చట్టం అనేది కాదు, ఇది జస్ట్ ఒక జీవో తీసుకొని వచ్చేస్తున్నారు, అక్కడ నోటీస్ వచ్చేసింది కట్టేశారని చెప్పి కూల్ చేస్తున్నారు. అథెంటికేషన్ ఏంటి అసలు? కోర్టు కూడా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఎలా ఉండొచ్చు? హైడ్రా అనేది ఒక జియో ద్వారా కాన్స్టిట్యూట్ అయింది. జియో అనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది, 99 జియో ఉంది, డేటెడ్ 19th of July లాస్ట్ మంత్తో వచ్చింది. సో ఇది జియో కాన్స్టిట్యూట్ చేయడానికి ఏంటి, ఆర్టికల్ 162 అని ఉంటుంది రాజ్యాంగంలో. ఆర్టికల్ 162 ఏం చెప్తుందంటే, ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు ఆల్ ద సబ్జెక్ట్స్ టు విచ్ ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు అనమాట. అంటే చట్టాన్ని చేసేటటువంటి అధికారం ఎక్కడ దాకా ఉంటుందో ఆ అన్నిటికీ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్, అంటే ఎగ్జిక్యూటివ్ ఏది ఇట్లా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ దీనికి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా, ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా, అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చాలా సంస్థలు ఫ్లోట్ అయినాయి ఇంతకుముందు. ఇక్కడ మన దగ్గర చూస్తే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఏసీబీ ఉండొచ్చు, లేకపోతే కేంద్రంలో చూస్తే ప్లానింగ్ కమిషన్, ఒకప్పుడు మొత్తం ప్లానింగ్ కమిషన్ ఉండొచ్చు, లా కమిషన్ ఉండొచ్చు, ఇవన్నీ ఎన్నో కమిషన్స్ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఫామ్ అయినాయి అనమాట. సో అందుకోసము దీనికి ఓన్లీ చట్టం చేస్తేనే ఇది అనేది కాదు, బట్ డెఫినెట్గా దీనికి కొన్ని ఎక్కడెక్కడైతే కొన్ని చిన్న చిన్న లూపోన్స్ ఉన్నాయో దాని కూడా చట్టబద్ధత తీసుకురావడానికి డిపార్ట్మెంట్ దీనికి బడ్జెటింగ్ సెపరేట్ చేశారు, దీనికి గవర్నింగ్ కౌన్సిల్ కి చైర్మన్ సీఎం గారు ఉంటారు, దీని మినిస్టర్స్ కూడా దాంట్లో మెంబర్స్ ఉన్నారు, అండ్ దానికి కమిషనర్ గా నేను ఉన్నాను. సో ఇవన్నీ దీనికి ఒక జియో ద్వారా వచ్చిందనేది చట్టం పరిధిలో రాదు అనంటే పొరపాటు. అది జియో ఈజ్ ఆల్సో లీగల్లీ వ్యాలిడ్ ఇదనమాట, ఒక అంటే లీగల్ గా ఫార్ములేట్ అయినటువంటిది అనమాట. రైట్, విస్తరించడానికి పోలీస్ స్టేషన్స్ అన్నారు, చాలా కొత్తగా అనిపించింది సార్. ఫైనలీ కంక్లూడ్ విత్ దట్, ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతున్నారు, ఎంత స్టాఫ్ పెంపొందించాలని అనుకుంటున్నారు? స్టార్ట్ విత్ ఒక పోలీస్ స్టేషన్ తో పెట్టాలండి హైదరాబాద్. అక్కడ కంప్లైంట్స్ ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది స్టేటస్ కోసం? అంటే మీరు ఒకటి ఎక్కడన్నా ఒక లేఅవుట్ ఉందనుకోండి, లేఅవుట్ లో వాళ్ళు దొంగ లేఅవుట్లు వేసి, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో పార్కులు ఉన్నాయి దాన్ని తీసేసి ఇంకో లేఅవుట్ వేసి దాన్ని మళ్ళీ అమ్మారు అనుకోండి, అమ్మితే కనుక దాన్ని చెక్ చేస్తాం. అట్లనే దొంగ పర్మిషన్లు తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట వాళ్ళు చెరువుల్లో పర్మిషన్స్ కాకుండా ఎక్కడో నెంబర్లు వేసి చేశారనుకోండి, అది కూడా ప్రాసిక్యూట్ చేస్తాం. ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. అంటే మన కేసెస్ దీంట్లో అంటే గవర్నమెంట్ అసెట్స్ ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో క్రిమినల్ గా ఎవరన్నా గనక పార్టీ చేస్తే గనక వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయడానికి పోలీస్ స్టేషన్ పనికొస్తుంది. రైట్, ఎంటైర్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మీకు చాలా మంచి అప్లాజ్ అనిపిస్తుంది సార్, చాలా మంది అప్రిషియేటబుల్ కమెంట్స్ అనేవి టువర్డ్స్ హైడ్రా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఆ ఫీల్, ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకు అంటే విమర్శించే వాళ్ళు అక్కడ స్ట్రక్చర్ కోల్పోయిన వాళ్ళు అయి ఉంటారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పనులు చేయాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎలా చూస్తున్నారు? నేను ఏది అప్లాస్ కోసం, క్రిటిసిజం కోసం నేను ఎప్పుడు పనిచేయను. అక్కడ మేము ఒక నాకు మ్యాండేట్ గవర్నమెంట్ ఇచ్చింది, నేను మొదటి రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను, ఒక మ్యాండేట్ ఉన్నప్పుడు రకరకాల మంది రకరకాల మాటలు చెప్తారు, కానీ నీ ఆబ్జెక్టివ్ ఇచ్చింది గవర్నమెంట్ నాకు స్పష్టంగా ఒక జీవో రూపంలో ఇచ్చింది. ఆ మ్యాండేట్ కోసం పనిచేసేటప్పుడు దాన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, అవన్నింటినీ అతీతంగా పనిచేస్తుంటాం. సోషల్ మీడియాలో అప్లోడ్ వస్తే గుడ్, క్రిటిసిజం వస్తే కూడా ఓకే గుడ్, దాని నుంచి కరెక్ట్ చేసుకుంటాం, కరెక్ట్ చేసుకుని మళ్ళీ పోతుంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో రేవంత్ రెడ్డి గారి కమెంట్స్ ఏంటి సార్? నేను సీఎం గారు హీ హాస్ గివెన్ ఆల్ ద ఫ్రీడమ్, అండ్ దీనికి కావాల్సినటువంటి మొత్తం స్టాఫ్ ని బడ్జెట్ ని టాప్ ప్రయారిటీ కింద తీసుకున్నారు సీఎం గారు, తీసుకొని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కబ్జాలంటే రేపు భయపడాలి, అసెంబ్లీలో కూడా చెప్పారు, కబ్జాలంటే కనుక ఇక్కడ భయపడాలి, ఆ వాతావరణం తీసుకురావాలి. అంతేగాని జంగిల్ రాజ్యం నడవకూడదు. జంగిల్ రాజ్యం నడిచామనుకోండి, మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నదానికి ఇష్టానుసారంగా ఎవడంటే వాడు వచ్చేసి కబ్జాలు చేస్తున్న క్రమంలో చేస్తే కనుక
దెన్ ఐ డోంట్ థింక్ యు నో అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆ ఇంటెంట్ తో ఉంది కాబట్టి దే హావ్ క్రియేటెడ్ దిస్ ఆర్గనైజేషన్. సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీ దగ్గరకు 60 మంది వస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అదే రాష్ట్రం మొత్తం లేదంటే హైదరాబాద్ వాసులకి ముందుగానే అలాంటి ప్రెజెంటేషన్ ఒకటి హైడ్రా రిలీజ్ చేస్తుంటే బాగుండేదేమో అనే అభిప్రాయం చాలా మంది నుంచి వ్యక్తమవుతుంది. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? అది 100% చేయాలి అది, ఎందుకంటే ఇప్పుడు దానికోసం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది, మేము చేయాల్సిన అవసరం లేదు. మీరు వెబ్సైట్కి వెళ్ళి హెచ్ఎండిఏ లేక్స్ అని దానికి వెళ్ళాను అనుకోండి, లేక్స్ ఆల్రెడీ దాంట్లో వెబ్సైట్ లో పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారు రైట్, ఇప్పుడు అందుకోసం మేము ఎవరి మీద కామన్ పీపుల్ మీద వెళ్ళట్లేదు కదా. మేము ఎవరైనా ఫ్లాట్స్ మీద వెళ్ళాము, ఎవరి మీద చేయలేదు. చిన్న ఫ్లాట్స్ వచ్చేవాళ్ళు వాళ్ళ మీద ఎవరు లేదు. అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక ఎఫ్టీఎల్ లో బఫర్ లో అప్కమింగ్ స్ట్రక్చర్స్ కొత్తగా కడుతున్నారో దాన్ని ఇప్పుడు ఆపలేదు అనుకోండి, ముందు ముందు ఇంకా ఇట్లానే కొనసాగుతుంటుంది అనమాట. ఇప్పుడు 60% లేకపోతే ఇంకా ఎక్కువ 70-80% ఎంక్రోచ్ అయినటువంటిది బహుశా ఇంకా ఒక 100% ఇంకో 5-10 ఏళ్లలో అయిపోతుంది. సో అందుకోసం అప్కమింగ్ స్ట్రక్చర్స్ మీద పోతున్నాను తప్పు, కానీ అందరికీ ఎడ్యుకే అందరికీ చెప్పటం అనే దానికి ఆల్రెడీ హెచ్ఎండిఏ వెబ్సైట్ ఉంది. బట్ మేము కూడా దాన్ని చేయాలనే దాంతో ఉన్నాం. త్వరలో ఏంటంటే ఒక గూగుల్ ఎర్త్లో అంటే మీరు ఈజీగా పబ్లిక్ అర్థమయ్యే భాషలో వాళ్ళు అక్కడ ఏది వాళ్ళు ఎక్కడైనా కొనాలనుకున్నారు అనుకోండి, అది చెరువులో ఉందా లేకపోతే బఫర్లో ఉందా ఎక్కడ ఉందనే దాన్ని తెలుసుకోవడానికి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక యాప్ లాంటిదో వాళ్ళు ఆ ప్లేస్లో నుంచొని మేము ఇక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నాము బఫర్లో ఉన్నాము అని అంటే కనుక తెలిసిపోతున్నట్టు అలా చేయాలనేది కూడా ఉంది. దాని మీద జరుగుతుంది కూడా, ఆల్రెడీ కసరత్తు కూడా జరుగుతుంది. రైట్ సార్, ఇప్పుడు హైడ్రా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, వాల్టా చట్టం ఏంటి, లేదంటే గ్రీన్ జోన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేస్తున్నారు కూడా ట్విట్టర్ లో లేదంటే ఫేస్బుక్ లో లేదంటే ఎవరైనా లీడర్ మాట్లాడితే ఆ పర్టికులర్ వీడియో కింద కమెంట్ చేస్తున్నారు. చాలా హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యూటిఫికేషన్ పేరుతో కనుమరుగైపోయిన గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు థ్రిల్ సిటీ అవ్వచ్చు, ఈత్ స్ట్రీట్ అవ్వచ్చు, లేదంటే కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్, మనం కూర్చొని మాట్లాడుతున్న బుద్ధ భవన్ కూడా బఫర్ జోన్ లో ఉంది కదా అని, దీనికి ఏం చెప్తారు సార్? సి దీంట్లో చాలా మీరు సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు మనం కూర్చున్న బుద్ధ భవన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఇవన్నీ కూడా ఏది బఫర్ జోన్ లో ఉన్నాయి లేకపోతే నాలా మీద ఉన్నాయి అనేటటువంటిది కూడా వస్తుంది. మీరు పబ్లిక్ ఫెసిలిటీస్ ఒకలాగా చూడాలి. ఇది సపోజ్ నా ఇండివిజువల్ నేను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన అది బఫర్ జోన్ లో లేదా ఎఫ్టీఎల్ లో ఉందనుకోండి, దాన్ని డిఫరెంట్ గా చూడాలి. ఈ రెండు ఒకటే కాదనమాట. సో ఇది పబ్లిక్ యూటిలిటీ, ఇది కట్టింది ఇప్పుడు కాదు, 50 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఎంత అయింది, బహుశా ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ కట్టి 50 ఏళ్ళు పైన ఉండొచ్చు, లేదు ఇది కూడా కట్టించి నాకు తెలిసి 40-50 ఏళ్ళు అయ్యి వచ్చాము. అంటే ఎప్పుడో కట్టిన వాటిని మనం తీసుకొచ్చి జస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ సేక్ కోసం మనం ఆర్గ్యూ చేయాలంటే కనుక చేయొచ్చు, కానీ బట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ కోసం కట్టింది, పబ్లిక్ పర్పస్ కోసం, ఇది పబ్లిక్ బిల్డింగ్. ఇది ఒక ప్రైవేటు వాడు ఆక్రమించుకొని చెరువుల్లో గనక నా సొంత కన్వెన్షన్ హాల్లో లేకపోతే నా సొంత కమర్షియల్ కాంప్లెక్సో నా సొంత ఏదైనా రిసార్టో పెట్టుకునే దానికి ఉన్ను, ఒక ఏది అందరికి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. బట్ దాన్ని మనం అది ఇప్పుడు కట్టిందా లేకపోతే ఎప్పుడు కట్టిందా అనేది, అంటే ఒకటి సొంత పర్పస్ కోసం చేసేదాన్ని పబ్లిక్ యూటిలిటీ కోసం చేసేది, పబ్లిక్ పర్పస్ కోసం చేసేదాన్ని, రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. అధికారులది తప్పనట్లేదు, వెళ్ళి స్ట్రక్చర్ ని కూల్చేస్తూ ఉన్నారు, తప్పు ఎవరు చేసినట్లు, శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం? లేదు, చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారులని ఇప్పుడు మేము బాధ్యతలు చేస్తూ కూడా ఆల్రెడీ ఈరోజే మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఫైల్ చేస్తున్నాం, ఫైల్ చేసి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం. రేపు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్గా ప్రాసిక్యూట్ చేస్తాం. సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఇప్పుడు దొంగ సర్వే నెంబర్లు వేసి ఇరిగేషన్ ఎన్ఓసీ ఇవ్వకున్నా కానీ కూడా అది చెరువులో ఉన్నా కానీ కూడా దాన్ని పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారి డెఫినెట్గా అతను తప్పిదాన్ని మనం 100%గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిదం కింద తీసుకుంటాం అన్నమాట. సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే కనుక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని 100% అది చేస్తాము. దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఏది చాలా మంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు, వేసి ఎప్పుడో వాళ్ళు 50 ఏళ్ల క్రితం లేఅవుట్ వేశారు, వేస్తే చెరువులో వచ్చింది, వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టారు, కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం పోవట్లేదు కదా. అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది ఎఫ్టీఎల్ అనేది, ఇప్పుడు కొత్తగా వచ్చింది నోటిఫికేషన్ ఇప్పుడైందేమో కానీ ఎఫ్టీఎల్ అనేది చెరువు నుంచి ఉదటి నుంచి కూడా ఉంటుంది అనమాట. మీరు మెమోయర్స్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి, మెమోయర్స్ ఆఫ్ లేక్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ 1920లో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం, డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం 1920లో కట్టినటువంటిది అది. అప్పటి నుంచి ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ ఉంది, బట్ నోటిఫై చేసింది సబ్సిక్వెంట్ గా అయ్యిండొచ్చు, కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టడం. బట్ ఎఫ్టీఎల్ అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటా ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాలు లెక్క అది మన కడీలు లెక్క పెడతారు, పెట్టి మీకు అయ్యి అది దట్ ఈస్ అది కూడా నోటిఫికేషనే. ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు ఇది ఎక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దాకా రావచ్చు, ఎక్కడ దాకా కట్టవచ్చు అనేది కూడా.
బట్ ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టేదానికి నోటిఫికేషన్ ఉంటుంది. పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు, వాటిల మీద పోవాలనేది అలా కాదు. మనం దీన్ని చాలా క్లియర్గా సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే గనక ఇప్పుడు మీరు చూసారు, మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఏం చేసాం, అప్కమింగ్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేసాం, ఏది చందానగర్లో కానీ లేకపోతే నిజాంపేటలో కానీ, లేకపోతే గనక చింతల చెరువులో గనక మీరు చూస్తే గనక చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక అతను ఒక లీడర్ ఉండి అతను వీళ్ళని ముందు పెట్టి చేసిన దాన్ని డిమాలిష్ చేశాం ఎఫ్టీఎల్లో వచ్చిన వాటిని. సిమిలర్గా గండిపేట దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అక్కడ రిసార్ట్స్, పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చాయి, దానికి సంబంధించి కూడా డిమాలిష్ చేశాం. బొమ్మురుకు దావులలో కూడా అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక కడుతున్నారో పక్కన కట్టినవి ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి, మూడు నాలుగు, దాన్ని డిమాలిష్ చేయలేదు, కడుతున్న దాన్ని డిమాలిష్ చేశాం. సో మీకు చూస్తే అట్లానే ఎన్ కన్వెన్షన్ ని డిమాలిష్ చేయడానికి కూడా ఎందుకు కారణం, అది ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేవు, పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఎల్లో ఉంది. సో ఎఫ్టీఎల్లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చేమో కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నేకెడ్ ఐకి మనకు అర్థమైపోతుంటుంది. ఆ నీళ్ళలో వచ్చి అలలు వచ్చి అక్కడ గోడకి ఏది ఆ రిటెన్షన్ వాళ్ళకి తగులుతున్నప్పుడు అది చెరువులో ఉందా లేదా అనేటువంటి గుడ్డు అని చెప్పగలుగుతాడు అన్నమాట. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 Hospitals 9281465842.